అమెరికాలోని టెస్లా ఫ్యాక్టరీలో ఓ ఇంజనీర్పై రోబో దాడి చేసింది. కార్ల తయారీలో సహాయపడేందుకు రూపొందించిన రోబో ఇంజనీర్ను గాయపరిచింది. సాంకేతిక లోపాల వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంజనీర్కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆస్టిన్లోని గిగా టెక్సాస్ ఫ్యాక్టరీలో 2 ఏళ్ల క్రితం జరగగా ఆలస్యంగా తాజాగా వెలుగులోకి వచ్చింది. గిగా టెక్సాస్ కార్ల ఉత్పత్తి పరిశ్రమలో అల్యూమినియం భాగాలను బిగించేందుకు రోబోను వినియోగిస్తున్నారు. అయితే ఈ రోబోలో లోపం తలెత్తింది. దీంతో తనకు ప్రోగ్రామింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్పై దాడి చేసింది. పరిశ్రమలో ఉన్న 3 రోబోలను ఆఫ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. రోబో నుంచి తప్పించుకున్న ఇంజనీర్ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న అల్యూమినియం భాగాలను కోసే యంత్రంలో పడిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన ఇంజనీర్ను తోటి ఉద్యోగులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తాజాగా విడుదలైన నివేదికలో ఈ విషయం బయటపడింది. దీని ప్రకారం గత ఏడాదిలో సగటున ప్రతి 21 మందిలో ఒకరు గాయపడినట్లు తేలింది. ఇది ఇతర పరిశ్రమల సగటు కన్నా చాలా ఎక్కువ అని నివేదిక పేర్కొంది. 2022లో కూడా పరిశ్రమలో భారీ పేలుడు జరిగిందని తెలిపింది. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు టెస్లా సంస్థ నిరాకరించింది.